చూడు ఇంత పెద్ద వర్షము ఒక చాలా పదిహేను ఏళ్ళ తర్వాత ఇప్పుడే పడ్డది ఇంత పడ్డదంటే పంట చేతికి రాకుండా పోయింది మొత్తానికి ఒక్కొక్క ఎకరానికి ఖర్చు పెట్టిన రీతి డబ్బులు రాకుండా పోయినాయి ఈడ దాదాపు కూడా ఒక ఆరు వందల ఎకరాలలో మూడు వందల ఎకరాలు కోతకైంది ఇంకా మూడు వందల ఎకరాలు చేతికి రాకుండా పోయినాయి ఈ పరిస్థితి ఇలా రైతులను నెల కొట్టిపోయితే ఇప్పుడు దేవుడు కొట్టిండి కొట్టిండే ఎవడో మంచి కాదు దేవుడు కొట్టిండు అంటే ఏమిటికి వనికి రాకుండా పోయినామా ఇలా ఇంత కష్టపడి ఇంత చేతికి వచ్చినా కూడా తినే టైంకు అన్నం తినే టైంకు చేతి తాటి తీసేసినట్టు అయిపోయింది ఇలా మా పరిస్థితి ఏం చేయాలో అర్థమైతలేదు గవర్నమెంట్ వచ్చి ఏమైనా సహాయపడితే పెట్టుబడి కన్నా ఓదార్చినట్టు అన్న అవుతుందని అడుగుతున్నాం ఇప్పుడున్న పరిస్థితికి ఇది కోసిన ఈ కోసిన అడ్లు కూడా ఏమైనా ఉన్నాయి వద్దామంటే ఈ మిషన్ ఖర్చులకు కూడా వెళ్ళాయి ఇవాళ ఏం చేయాలో అర్థమవుతలేదు పొద్దున్నుంచి చూస్తుంటే డిమాండ్ ప్రభుత్వం ఏమన్నా సాయం చేస్తే రైతులకు కొంచెమన్నా మేలు జరుగుతుందని కోరుకుంటున్నాం కౌలు రైతులకు కూడా సాయం చేయాల వారు కూడా చేసి చేసి చేతులకి ఇదంతా కౌలు రైతులదే పొలాలు ఎక్కువ ఉన్నాయి ఎవరు రాలేదు ఇప్పటికైతే రాలే ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చాడు అక్కడక్కడ ఫోటోలు తీసి రాసుకుంటున్నాడు ఎకరానికి దాదాపు ఇప్పుడు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పెడతాం ఇరవై వేలు అయితే కంపల్సరీ పెట్టండి ఒక ఎకరానికి ఐదు ఐదు వేలు ఎకరానికి దానికి దానికోసే మందు కైకిళ్ళు మన్ను మగ మంది ఈ గుర ఇది కొట్టిన గుల్కలు కొడితేనే ఈ స్టేజ్ వచ్చింది ఇది ట్రాక్టర్ దున్నడం ఎక్కువ పరిస్థితులలో ఏం చెప్పాలట్లే ఎవడు కోసం వాడు ఎడుతున్నాడు ఇప్పుడు వాడు వా వాడు పొలం కా వాడుపోయి వాడు కోసం వాడు ఎడుతున్నాడు పెట్టుబడి పెడితే చేతికి రాకపోయా అని అప్పులు తెచ్చి పెట్టిండి అట్లన్నీ పండితే ఎవడప్పు వాడి కట్టదని గవర్నమెంట్ ఏం సాయం చేయకపోతే ఈ రైతులు వెళ్ళాడిపోతారు అప్పులు అయితే ఆగాయి కదా ఎట్లా అడ్లు పండినా కూడా ఎట్లా అన్ని ఇస్తారని వాళ్ళకు కూడా మనిషికి ఆశ ఉండే అడ్లు వస్తే ఏదో బాను అదో ఇదో కట్టుకొని బతికేస్తూ అన్ని కట్టుకుంటూ క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం అప్పుల పాలైన రైతులను మరీ అబ్బిల్లోకి పంపించింది ఇక్కడ ఉన్న పరిస్థితిని చూస్తే ఇలా ఉంది ఇంత మంచి పొలం ఎలా అయిందో చూడండి ఇప్పుడు ఏడకల్ కట్టాలి ఇప్పుడు ఉన్నాయి వీకే కదా ఇప్పుడు ట్రాక్టర్లకి ఇవ్వాలా మందులకి ఇవ్వాలా ఏడకలు తెచ్చు మేము ఇక కాయికి బాగాలు తెచ్చి కాయికి పెట్టి వేపి ఇప్పుడు నాశనం ఇది ఏం కావాలి ఈ గవర్నమెంట్ ఆదుకో మరి వాళ్ళు ఆదుకోవాలి సత్య పరిస్థితి వచ్చేది మాకు చేసింది ఏం లేకపోయా మీరు చేసింది ఏం లేకపోయా ఇది నువ్వు మేం చేసుకున్న పని మేం చేసింది ఏం ఉన్నదని కాదు ఈ రైతు నష్టపోతున్నాడు కాబట్టి ఆయన వచ్చి చేతిపట్టి లేపాలన్న లేపాలని ఆశ కొద్దీ అడుగుతా ఉంటారు ఎవడైనా గవర్నమెంట్ మేము మంచిగా ఉండంగా ఎప్పుడు డబ్బులు అడగం కదా ఖరాబ్ అయినప్పుడే అడుగుతాం రైతు పరిస్థితి ఏంటంటే పంట నష్టమైనాడు వాడు ఏమిటికి పనికిరాడు ఈ పొలం కోస్తే ఓ సంచ బస్తా కూడా లేదు ఈ నాలుగు ఎకరాలు ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే సావాల బతకల్లా అనే స్టేజ్లో ఉంది ఇప్పుడు ఈ పంట కోపించి కూడా ఇప్పుడు మన మార్కెట్ అడ్డలో వేసి దాన్ని ఆర ఆరదీసిన వా రైతులు కూడా చాలా నష్టపోయారు అంటే పైనుంచి వరద వచ్చి పట్టాలు కప్పు ఉన్న పొలాన్ని కూడా పట్టాలు కప్పు ఉన్నా కానీ పట్టా కింద నుంచి వరద రావడం వల్ల ఒడ్లన్నీ కూడా నీటి జలమయం అయిపోయినాయి అసలు దాని గురించి ఏం మాట్లాడతారు ఇప్పుడు దాని గురించి అంటే అది తీసుకొచ్చి కొద్దిగా జరుపుకుంటే గుడి కన్ను కంటే మంచి కన్ను మెల్లె కన్ను పోపని అది ఒక స్టేజీలు ఉంటుంది ఈడేముండదు ఇది దొడ్డుగా ఇక్కడ పరిస్థితి చూస్తే ఇది ఇప్పుడు ఎట్లున్నాయంటే దొంగలు పడితే అన్న కొంత మిగులుతుంది కానీ కాలిపోయిన ఇది కాలిపోయిన పరిస్థితి ఇది కాలితే ఎట్లా పోతుందో ఏమిటి పనికి రాకుండా ఒక ఇల్లు కాడ ఇది కూడా అంతే అట్లా అన్నా తోడో మాడవ చేసి కొద్దిగా ఆదుకొని రైతులను ముందుకు తీస్తే ఎమ్మెల్యే వస్తున్నా అని అంటున్నారు వస్తాడచ్చు ఆయన కూడా చెప్పి ప్రభుత్వం ఆదుకుంటుందని అని కోరుకుంటున్నాం ఇప్పుడే ఈ సమయం ఈ ఇరవై ఏళ్ళలో మేము చూడబడ్డ నుంచి ఇప్పుడే ఫస్ట్ ఎవరు అడగలేదు ఏ ఎమ్మెల్యే మా దగ్గర రాలేదు మాకు నష్టం కాలేదు మేము ఎవరిని అడగలేదు ఈసారి నష్టమైంది ఈసారి ఇక్కడ ఉన్న పరిస్థితి ప్రభుత్వం వచ్చి ఏమాత్రమైనా ఆదుకుంటేనే ఏం చేయలేరు ఎవరిస్తా వారి దారితో పార్టీలో ఎవరు వచ్చినా వారితో ముందుకు వెళ్ళిపోతారు ఇప్పటిదాకా ఈ బాదిరెడ్డితోనే ఉన్నాం బాదిరెడ్డి గారి మాటనే విన్నారు వచ్చినా రాకున్నా ఏదో తాను అంతూ తాను చేస్తూ పోయిండు ఇప్పుడు కూడా వచ్చి ఏమైనా చేస్తేనే రైతులంతా బాగుపడతారు తను పార్టీకి కను చూపుతారు లేకపోతే లేకపోతే మంచి ఒకడు చచ్చిపోయాడు ఏం చేయాలి ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు కష్టాలు ఉన్నప్పుడు ఆదుకున్న వాళ్ళకే ఇంకోసారి మేము పార్టీ రావడానికి ఎంకరేజ్ చేస్తాం ఇప్పుడు మాకు కష్టాలు ఉన్నప్పుడు ఆదుకున్నప్పుడు మేము ఎందుకు చేస్తాం ఇంకో పార్టీకి ముగ్గు చూపుతాం మేము ఇంకో పార్టీ అంటే ఎవరు ఎవరు వచ్చి ఆదుకుంటారో వారికి చెప్తాము ఇప్పుడు అప్పటిదాకా ఇప్పుడు మా కష్టాలు ఉన్నాం కష్టాలు ఉన్నప్పుడు ఎప్పుడు కష్టాలు లేవు కష్టాలు ఉన్నప్పుడు అడుగుతున్నాం కాబట్టి ఆదుకుంటే మేము ఇంకోసారి అది తనకి ఎంత కష్టపడినా కానీ అతని అధికారానికి అధికారం రావడానికి సిద్ధపడతాం మేము ఇప్పుడు రైతుల పరంగా చూసుకుంటే మీ గ్రామస్తులు ఏమన్నారంటే ధర్మపురి అరవింద్ గారు మంచిగా చూసుకుంటారు రైతుల పరంగా అన్నారు ధర్మపురి అరవింద్ కాదు బాజీరెడ్డి గోవర్ధన్ మాకు ఎవరు కష్టాలున్నావు ఇప్పుడు మేము మా కష్టాలు ఎవరు ఆదుకుంటే వాళ్ళకి ముగ్గు చూపుద్దాం కానీ మేము కష్ట మా కష్టాలు రాలే కాబట్టి ఇన్ని రోజులు మేము ఎప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని లేము ఇప్పుడు మేము ఇంతకుముందు బాజిరెడ్డి కాబట్టి మేము బాజిరెడ్డితోనే వెళ్ళిపోయినాం త్రిల్ వెళ్ళిపోయినాం ఇప్పుడు అతను కూడా ఆదుకోకపోతే మేము ఇంకో పార్టీ ఇప్పుడు ఎవరైతే ఆదుకుంటారో వారి తరపు మేము అధికారానికి సపోర్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం అంటే ఇప్పుడు గత ఇరవై సంవత్సరాలుగా ఈ ఇక్కడ ఎటువంటి నష్టం అయితే జరగలేదు ఈ నష్టం ఇప్పుడు మొదటిసారిగా జరిగింది కాబట్టి ఇప్పుడు ఎవరైతే మమ్మల్ని ఆదుకుంటారో వాళ్ళ వైపే మేము మగ్గు చూపుతాం లేకుంటే లేకుంటే వేరే వాళ్ళని కూడా ఎంచు ఎంచుకునే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు దయచేసి ఈ గ్రామంలో ఉన్న ఈ పంట నష్టాన్ని గుర్తించి ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి సిగ్నేచర్ స్టూడియోస్ తరపున మేము కోరుతున్నాము